అలాగే రేపు 4-5 తారీఖుల్లో మరి కేంద్రంతో మనకున్న సమస్యల పరిష్కారం, పోలవరం మరి ఖచ్చితంగా R&R ప్యాకేజీకే సుమారు ఒక 33,000 కోట్లు అవసరం. ఇంకా కొంత డిస్ట్రక్షన్ అయింది. అఫ్ కోర్స్ నిన్న ఆ విదేశీ పరిశీలకులు వచ్చి ఇబ్బంది లేదు, మనం దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎక్కువ ఇబ్బంది లేకుండా అని చెప్పి మాట్లాడటం చాలా ఆనందకరమైన అంశం. ఈరోజు నేను ఈనాడు పేపర్లో చూడటం జరిగింది. మరి అంత విధ్వంసం, ఊహించినంత విధ్వంసం లేకపోతే చాలా ఆనందకరమైన పరిణామం. మరి అక్కడ పోలవరానికి రేపు చంద్రబాబు నాయుడు గారి యాత్రలో మరి ధన సహాయం, ఎందుకంటే అది మన యాక్ట్లో ఉంది, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రీహాబిలిటేషన్ కూడా వాళ్ళు ఇవ్వాలని స్పష్టంగా ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమౌంట్ని తీసుకురాగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్క పోలవరం అభివృద్ధి, అలాగే అమరావతి కంప్లీషన్ మనం చేయగలిగితే రాష్ట్రం ఊహించిన దానికన్నా ఎక్కువ స్పీడ్లో పురోగతి సాధిస్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు కూడా చాలామంది మళ్ళీ మంచి పరిపాలన వచ్చింది, మేమందరం ఇక్కడికి వచ్చి మంచి మంచి పరిశ్రమలు స్థాపించాలి అనే ఉత్సాహం కూడా ఉంది. డెఫినెట్గా మరి ఈ ప్యాకేజ్, పోలవరం ప్యాకేజ్, అమరావతికి ఇంకాస్త ప్యాకేజ్ రేపు యాత్రలో చంద్రబాబు నాయుడు గారు సాధించిన తర్వాత ఒక ఊపు వస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. నిన్న అన్నమాట ప్రకారం మరి మేమంతా కూడా పాల్గొన్నాం, ఆయనే స్వయంగా పాల్గొన్నారు. మా నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 97% నిన్ననే అయింది. ఆ సర్వర్ ప్రాబ్లం మరి కొన్ని గంటలు ఆలస్యమైంది, లేదంటే నిన్ననే ఆల్మోస్ట్ ఎవరైనా ఊళ్ళో లేని వాళ్ళు 1-2 ఉంటే తప్ప 99% అయిపోయి ఉండేది. అన్నమాట నిలబెట్టుకోవటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. మరి ఎన్ని కష్టాలైనా సరే ప్రజల కోసం తట్టుకొని నిలబడి మరి చేసే వ్యక్తిత్వాన్ని మొదటి నెలలోనే చూపెట్టినందుకు మా ముఖ్యమంత్రి గారికి కూడా, అంటే మా ముఖ్యమంత్రి నేను పొగిడేనని కాదు, బట్ డెఫినెట్గా అభినందించవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నా మీద ఉంది. సో వారికి నా ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ